దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రారంభమై నెల రోజుల్లోనే బోర్డు ఎత్తేసిన పాఠశాల ఒకటి నుంచి పది వరకు నడిచే పాఠశాలను అర్ధంతరంగా ఒకటి నుంచి ఐదు వరకు కుదించేశారు మరి ఆరు నుంచి పది వరకు చదివే విద్యార్థుల పరిస్థితి ఏమిటి దీని పూర్తి వివరాలు తెలియాలంటే ఎన్ఎన్వన్ న్యూస్ లో వచ్చే స్టోరీ చూడండి కాకినాడ జిల్లా మెట ప్రాంతమైన జగ్గంపేట నియోజకవర్గంలో జరిగిన సంఘటన ఇది మండల కేంద్రమైన జగ్గంపేట గ్రామంలో గత 12 సంవత్సరాల నుంచి శ్రీ రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ నడిపిస్తున్నారు ఇప్పటివరకు బాగానే ఉన్న స్కూల్ యాజమాన్యం 2023-24 సంవత్సరం కాలం నాటికి 6 నుంచి 10వ తరగతి వరకు ఆపివేయడం జరిగిందని యాజమాన్యం చెబుతోంది అదే చూసి 4వ తరగతి చెప్పేస్తే గొడవ ఉండదు కదా ఇప్పుడు ఏమ మట పిసికక అవుతుంది కదా 9400 వత్తయ్య రావు గాలునే డాక్టర్ వన్ రుణమాఫీ చేసి డబ్బులండి ఇలా కెచ్చి వాడేశారు ఎక్కడ క్లాస్ వాళ్ళు చెప్పండి ఎప్పుడు వారం అంటే డాక్టర్ తర్వాత 2 వారాలు అంటారు న్యూ జాయినింగ్ కోసం వెళ్లే విద్యార్థులకు స్కూల్ మూసివేస్తున్నారని పిల్లల్ని స్కూల్ యాజమాన్యం రావద్దంటున్నారని సమాధానం చెబుతున్నారని విద్యార్థి తల్లిదండ్రులు వాపోతున్నారు నా పేరు కరిష్ సతీష్ పిడిఎస్ విజ్రమణ జిల్లా సెక్రటరీ మాట్లాడుతున్నాను కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో కార్పొరేట్ స్కూల్ గా పిలవబడుతున్న శ్రీ రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో జరిగిన సంఘటన ఇది 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎత్తివేస్తున్నామని ఎవరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అటు తల్లిదండ్రులు కానీ బీఈఓ గారు కానీ ఆర్జేడీ కానీ ఇక్కడ ఎంఈఓ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఎత్తివేయడం చాలా బాధాకరం ఈ దీని విషయంలో తల్లిదండ్రులు విద్యార్థులు చాలా ఆందోళనకరంగా భావిస్తున్నారు వేరే స్కూల్కి ఇక్కడున్న కార్పొరేట్ స్కూల్కి వెళ్ళాలంటే ఇక్కడికన్నా అధిక ఫీజులు అక్కడ వసూలు చేస్తున్నారు వేరే స్కూల్లో ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ ఈ కార్పొరేట్ స్కూల్ని విద్యని ఒక వ్యాపారంగా తీర్చిది మేము అందరికీ చెప్తాం అని యాజమాన్యం కూడా బాధ్యత తీసుకోవాలని మేము గట్టిగా చెప్పడం జరిగింది ఈ విషయంలో నిన్న డీవీ గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మేము ప్రధానంగా ఒకటి చెప్తున్నాం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే విద్యాశాఖాధికారులు స్పందిస్తున్నారు తప్ప ఇలాంటి పర్యవేక్షణ స్కూళ్ళపై పర్యవేక్షణ జరగడం లేదు విద్యాశాఖాధికారులకి మేము ఒకటి చెప్తున్నాం విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఫీజులు కూడా అధికంగా వసూలు చేస్తున్నారు ప్రైవేట్ స్కూళ్ళు మేము దానిపైన కూడా మేము పోరాటం చేయదలుచుకున్నాం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అలాగే యాజమాన్యంపై చర్యలు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా పిడిఎస్ విజృంభణ డిమాండ్ చేస్తున్నాం వేరే పాఠశాలలో చేర్చడం అంటే సీట్లు అయిపోయాయని వచ్చే సంవత్సరం జాయిన్ చేసుకుంటామని చెబుతున్నారన్నారు దీనిపై తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని అధికారులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు మీటింగ్ కాన్సెన్స్ మీటింగ్ ఉంది అమ్మ ముగ్గురు మమ్మన్నాం కాబట్టి నేను రేపు వస్తానండి చెప్పండి అమ్మ తెలియజేయమన్నా తెలియజేశారా లేదా దీనిపై అధికారులు స్పందించి పాఠశాలను సందర్శించారు పాఠశాల యాజమాన్యంతోనూ విద్యార్థుల తల్లిదండ్రులతోనూ పెద్దపురం డీవైఈఓ సుభద్ర జగ్గంపేట మండల విద్యాధికారి ఆర్ స్వామి మాట్లాడారు అవును మేడం గారు అదే అన్నా నిన్న రిటర్న్ గా మనకి ఏమి ఇవ్వకుండా ఆయన ఇష్ట సరిగా చేసేస్తున్నాం మేడం గారు అందువల్ల మేము ఉంటాం ఓకే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా దీనికి బాధ్యత వహించే వాళ్ళు ఎవరు నువ్వే వహిస్తావో చాలా ఎన్ని చేసాం అనుకో మేము ఇప్పుడు మా అధికారులు వచ్చిన తర్వాత మీరు సరైనటువంటి వ్యక్తులు మాకు రేపు మాకు చెప్పే వ్యక్తి ఎందుకంటే డివైఎఫ్ఐ గారు రేపు వస్తున్నారు హై స్కూల్ డివైఎఫ్ఐ గారి పరిధి కాబట్టి డివైఎఫ్ఐ గారు వస్తున్నారు మేము వస్తాము వచ్చిన తర్వాత మాకు బాధ్యతాయుతమైన వ్యక్తి మాకు ఇక్కడ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది లేకపోతే ఈ నేను మట్టుకు మరి ఒకటి నుండి ఐదో తరగతి వరకు ఉన్న విద్యార్థులను వేరే పాఠశాలలకు చేర్పించే విధంగా ఎంఈఓ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే 6 నుంచి 10వ తరగతి వరకు కూడా ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసి టీసీలు ఇవ్వడం జరిగిందన్నారు మండలంలో జగ్గంపేట మండలంలో రవీంద్ర భారతి అనే స్కూలు గత 12 సంవత్సరాల నుండి కూడా కొనసాగుతూ ఉన్నది
దానికి 2024 వరకు కూడా రికగ్నిషన్ ఉన్నది కానీ వాళ్ళు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా టీచర్స్ లేకపోవడం వల్ల స్కూల్ మూసేస్తామని చెప్పి చెప్పడం వల్ల తల్లిదండ్రులు అందరూ కూడా ఆందోళనకు గురి అవడం జరిగింది కానీ వాళ్ళు స్కూల్ మూసేసే ముందు కొన్ని ప్రొసీజర్ ఉంటుంది ఓపెనింగ్ ఏ విధంగా ప్రొసీజర్ ఉంటుందో స్కూల్ మూసే ముందు కూడా అధికారులకు తెలియజేసి మూయవలసిన అవసరం ఉంది కానీ అది వాళ్ళు చేయలేదు కాబట్టి ఫస్ట్ రోజు మేము వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి 6 నుండి 10వ తరగతి వరకు కాబట్టి డివైవో గారిని పెటాపురం డివైవో గారిని తీసుకొని వచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ పంపించమని చెప్పడం జరిగింది ఆ రిపోర్ట్ మేము అందరం కూడా ఆర్డీఓ గారికి ఆర్జేడి గారికి సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేసి తగిన చర్యలు తీసుకునే విధంగా చూస్తాం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మండలంలోని వాళ్ళు ఏ స్కూల్లో జాయిన్ అయితే ఆ స్కూల్లో చేర్పించే ఏర్పాట్లు కూడా మా మండల విద్యాశాఖ తరపున మేము చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికే కొంతమంది టీసీలు తీసుకుని కొన్ని స్కూల్లో జాయిన్ అయ్యారు మా గవర్నమెంట్ స్కూల్లోనే కూడా జాయిన్ అవ్వడానికి ఎవరు వచ్చినా సరే వాళ్ళని అభ్యంతరపరచకుండా వాళ్ళు జాయిన్ చేసిన తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మండల విద్యాశాఖ తరపున మేము హామీ ఇస్తున్నాం ఇంకా ఎవరైనా ఉంటే వారిని వేరే పాఠశాలలో చేర్పించడం కానీ యాజమాన్యం కొనసాగించేలా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు హై స్కూల్ మీద క్లియర్ చేస్తున్నారు ప్రైమరీ కూడా పరిస్థితి ఏంటంటే నేను మీకు క్లియర్ చేస్తాను సార్ ఎప్పుడు క్లియర్ చేస్తారు ప్రైమరీ మీరు గొడవ చేయలేదని క్లాస్ జరుగుతాయని గ్యారంటీ ఏంటంటే చెప్పండి సంవత్సరం కొడుతు క్లాసులు జరుగుతాయి క్లియర్ గానే ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఒక లెటర్ రాసిపోతాను మాట్లాడుకుంటాను బయట పాపం రేపు నుంచి పంపించేస్తాను మరి దీనికి నేను డివైవో గారికి తెలియజేసిన రేపు డివైవో గారు వస్తున్నారు మీరంతా కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది దీని బాధ్యతాయుతమైన వ్యక్తిని మీరు ఆర్ఐ గారు అండి కాబట్టి మరి ఎవరు వస్తారండి ఇక్కడికి రేపు ఇక్కడికి రావాలి ఎందుకు మోస్తున్నారు ఎందుకని మోస్తు మాకు మూసేసి లేకపోతే మాకు తెలియజేసి మూస్తే మేము మీ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకొని మీకు దగ్గర ఎవరు జాయిన్ అవ్వకుండా చేయొద్దు కొన్ని మీకు రికగ్నేషన్ అయిపోయింది అనుకుంటే మేమే ముందు తెలియజేద్దాం మీకు 24 వరకు రికగ్నేషన్ ఉంది